కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2019 అంతర్జాతీయ అంశాలు. గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా అలెగ్జాండ్రో. గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అలెగ్జాండ్రో గియామట్టి ఎన్నికయ్యారు. గ్వాటెమాలాలో జరిగిన తాజా అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండ్రో 90% ఓట్ల ఆధిక్యతతో ప్రత్యర్థి సాండ్రాపై విజయం సాధించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు జిమ్మీ మొరల్స్ జనవరిలో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో అలెగ్జాండ్రో బాధ్యతలు స్వీకరించనున్నారు. డిస్కవరీలో మోదీ సాహసయాత్ర ప్రసారం. ప్రముఖ సాహసయాత్రికుడు బేర్ గ్రిల్స్, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉత్తరాఖండ్లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో చేపట్టిన సాహసయాత్ర ఆగస్టు 12న డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో ప్రసారమైంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో భాగంగా ఈ సాహసయాత్రను చిత్రీకరించారు. ఐఎన్ఎఫ్ను రద్దు చేసుకున్న అమెరికా రష్యా. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కుదిరిన అణుక్షిపణుల నిరోధక ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అమెరికా రష్యా ఆగస్టు 2న ప్రకటించాయి. భూమి నుంచి ప్రయోగించే స్వల్ప మధ్యంతర శ్రేణి అణ్వస్త్ర ఇతర క్షిపణుల ప్రయోగాలను నిషేధిస్తూ అమెరికా రష్యాల మధ్య 1987లో ఐఎన్ఎఫ్ ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుధ పోటీని తగ్గించే లక్ష్యంతో ఇరుదేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. 17 దేశాల్లో తీవ్రస్థాయికి జల సంక్షోభం. భారత్ సహా ప్రపంచంలోని 17 దేశాల్లో జల సంక్షోభం అత్యంత తీవ్రస్థాయికి చేరుకుందని ప్రపంచ వనరుల సంస్థ WRI వెల్లడించింది. ఈ మేరకు ఆక్వెడక్ట్ వాటర్ రిస్క్ అట్లాస్ పేరుతో ఆగస్టు 6న ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 189 దేశాల్లో రాష్ట్రాల వారీగా జల సంక్షోభం, కరువు ముప్పు, వరదల ముప్పును అధ్యయనం చేసి ఈ నివేదికను ఆ సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో జల సంక్షోభం అత్యంత తీవ్రస్థాయిలో ఉందని, ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉందని WRI తన నివేదికలో తెలిపింది. కాబూల్లో భారీ బాంబు పేలుడు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఆగస్టు 7న భారీ బాంబు పేలుడు సంభవించింది. స్థానిక పోలీస్ స్టేషన్కు దగ్గరలోనే ఈ దాడి చోటు చేసుకుంది. ఈ దాడికి తమదే బాధ్యత అని తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు. కారు బాంబుతో దాడి జరిగిందని ప్రభుత్వం చెప్పినప్పటికీ తాలిబన్ మాత్రం ట్రక్ బాంబుతో ఈ పేలుడు జరిపినట్లు ప్రకటించారు. ఈ దాడిలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా 145 మంది గాయపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలు. సమ్రత ఎక్స్ప్రెస్ సేవలు నిలుపుదల. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడంతో సమ్రత ఎక్స్ప్రెస్ సేవలను నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి రషీద్ ఆగస్టు 8న ప్రకటించారు. అయితే సమ్రత సర్వీసు కొనసాగుతుందని భారత అధికారులు స్పష్టత ఇచ్చారు. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సమ్రత ఎక్స్ప్రెస్ రైలు సేవలు 1976 జులై 22న ప్రారంభమయ్యాయి. పాక్లోని లాహోర్, భారత్లోని ఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది. థార్ ఎక్స్ప్రెస్ లాహోర్ బస్సు నిలిపివేత. రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి పాకిస్తాన్లోని కరాచీ మధ్య నడిచే థార్ ఎక్స్ప్రెస్ రైలును, ఢిల్లీ లాహోర్ మధ్య నడిచే బస్సు సర్వీసును పాకిస్తాన్ నిలిపివేసింది. ఈ విషయాన్ని పాక్ సమాచార శాఖ మంత్రి మురాద్ సయీద్ ఆగస్టు 9న ప్రకటించారు. అయితే థార్ ఎక్స్ప్రెస్ నిలిపివేతకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని భారత రైల్వే శాఖ జోధ్పూర్ డివిజన్ అధికార ప్రతినిధి గోపాల్ శర్మ తెలిపారు. జాదవ్ను కలుసుకోవచ్చు పాకిస్తాన్. పాకిస్తాన్లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ను భారత దౌత్యాధికారులు కలుసుకోవచ్చని భారత విదేశాంగ శాఖకు పాకిస్తాన్ ఆగస్టు 1న సమాచారం ఇచ్చింది. దీంతో జాదవ్కు న్యాయ సహాయం పొందే అవకాశం దక్కింది. గూఢాచార్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాక్ సైనిక కోర్టు జాదవ్కు వేసిన మరణశిక్షను పునఃపరిశీలించాలని ఇటీవల అంతర్జాతీయ కోర్టు చెప్పింది. పాక్లో భారత రాయబారి బహిష్కరణ. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. పాక్లో పనిచేస్తున్న భారత రాయబారి అజయ్ బిసారియాను పాకిస్తాన్ తమ దేశం నుంచి బహిష్కరించింది. అలాగే భారత్తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. జాతీయ అంశాలు. జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం. జమ్మూకాశ్మీర్ను 2గా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆగస్టు 9న ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే పార్లమెంటులో పాసైన ఈ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఈ చట్టం భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుంచి అమలవుతుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 2019 అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లదఖ్లు యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించనున్నాయి. గిన్నీస్ రికార్డ్స్లో యూపీ ప్రభుత్వ కార్యక్రమం. క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 77 ఏళ్ళు అయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 9న నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు లభించింది. ఈ గిన్నీస్ రికార్డ్ పత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గిన్నీస్ అధికారులు అందజేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 66,000 మొక్కలను యూపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రీయం.
అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా ఆగస్టు 6న ప్రభుత్వ కార్యాలయాల్లో జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆగస్టు 3న ఆదేశాలు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ వర్సిటీకి ఎమినెన్స్ హోదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహా దేశంలోని 5 వర్సిటీలకు ఎమినెన్స్ హోదా ప్రకటించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ సిఫారసు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఢిల్లీ వర్సిటీ, బీహెచ్యూ, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఆగస్టు 2న యూజీసీ ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ ఈఈసీ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవహారాలు. బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్బీఐ అనుమతి. దేశంలోని మామూలు బ్యాంకింగ్ సేవలు ప్రారంభించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అనుమతిచ్చింది. ఈ అనుమతితో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే దేశంలో బ్యాంకింగ్ సేవలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు వీలు కలుగుతుంది. ఆర్బీఐ నిబంధనలకు కట్టుబడి పనిచేసే బ్యాంకుల జాబితా ఆర్బీఐ యాక్ట్ 1934 రెండవ షెడ్యూల్లో ఉంటుంది. ఈ రెండవ షెడ్యూల్లో బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ పేరును కూడా చేర్చడం జరిగిందని సెంట్రల్ బ్యాంక్ ఆగస్టు 1న ప్రకటించింది. యూపీలో కొత్తగా గో సంరక్షణ పథకం. ఉత్తరప్రదేశ్లో కొత్తగా గో సంరక్షణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 7న ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న గో సంరక్షణ శాఖల్లోని 100,000 గోవులను ఎంపిక చేసిన రైతులకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు అందజేస్తారు. గోవుల పోషణకు ఎంపిక చేసిన వారికి ఒక్కో గోవుకు రోజుకు 30 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ ప్రకారం నెలకు 900 రూపాయల వేతనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. తొలి దశలో ఈ కొత్త స్కీమ్ కింద 109 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.